26 నెలల కాలంలో అనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు. నియోజకవర్గంలో రోడ్ నిర్మాణాలకు కనీసం 1 కోటి రూపాయలు గ్రాంట్ను కూడా ఎమ్మెల్యే తీసుకురాలేకపోయారని ఆయన విమర్శించారు. అనపర్తి అవినీతి తప్ప అభివృద్ధి పనులకు శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజు అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా స్తంభించుకుపోయింది. ఈ 26 నెలల కాలంలో కనీసం 1 కోటి రూపాయల గ్రాంట్ కూడా ఏ రోడ్డుకి రాని పరిస్థితి ఏర్పడింది. 2018 డిసెంబర్ లో సుమారుగా 100 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ అయితే ఆర్ఎన్బి అయితే రోడ్స్ కి శాంక్షన్స్ తీసుకొని అందులో అగ్రభాగం టెండర్స్ కూడా పూర్తి ఏజెన్సీలు సెటిల్ అవటం దాని 2019 మే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేయించడం జరిగింది. క్యాన్సిల్ చేయించిన తర్వాత సమర్థత ఉంటే అవన్నింటినీ తిరిగి మంజూరు చేయించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు క్యాన్సిల్ చేయించినట్లు ఒక్క రోడ్డు కూడా మంజూరు చేయించలేని పరిస్థితి, కనీసం రోడ్లకి ప్యాచ్ వర్క్లు కూడా చేయించలేని పరిస్థితి. ఉదాహరణకి రామవరం రాయవరం రోడ్డు ఉంది, 2016 కోటి రూపాయలతో దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత మరలా 2018 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 1 కోటి రూపాయలతో రిటైనింగ్ వాల్స్ కంప్లీట్ చేయించడం జరిగింది. ఇవాళ ఆ రోడ్డుపైన కనీసం 2 వీలర్ కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ బలభద్రపురం కానేడు పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసు. అదేవిధంగా మర్రిపూడి గ్రామం నుంచి రాయభూపాలపట్నం వెళ్ళేదానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయించారు. ఇవాళ రంగంపేట గండేపల్లి అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది. ఇక ఎట్టకేలకు బెక్కవోలు నుంచి రంగాపురం వెళ్ళే రోడ్డుని 2 సంవత్సరాల తర్వాత పూర్తి చేసే దశలో ఉన్నారు. ఈ విధంగా ప్రధానమైన పంచాయతీరాజ్ రోడ్లు చేస్తూ ఇంకొక ప్రధానమైనది పెద్దాడ నుంచి గండ్రేడ్ వెళ్ళే రోడ్ని 90% ఆ రోజు మేము గవర్నమెంట్ ఉండగానే పూర్తి చేస్తే ఇవాళ గండ్రేడు గ్రామంలో మిగిలిన 10% ముక్కనే పూర్తి చేయలేని పరిస్థితులు ఇవాళ మన నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నారు. ఆయనకి కక్ష సాధింపు పైన ఉన్న దృష్టి అభివృద్ధి పైన లేదు అనేది స్పష్టం. ఇవాళ ఎంతో కాలంగా మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ఇక్కడ పిహెచ్సిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయించి ఆనాటి నుంచి మరలా బిల్డింగ్స్ కట్టిన పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత 5.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి